పార్సల్ వచ్చేసింది हेलो अंडी अंदर की वेलकम टू अवर चैनल इंडिया नुंची पार्सल वच्चेसिंदी चाला रोजुल नुंची वेट चेस्तुन्नानु एप्पुडु वस्तुंदा अनि फाइनल गा अयिते पार्सल अयिते वच्चेसिंदी इन्नी रोजुल नुंची ई रोज वस्तदि रेपु वस्तदि अनि अनुकुंटूने उन्नानु फाइनल गा ई रोज अयिते मा वर्क रीच अयिपोयिंदी सो इंदुलो वच्चेसि एमेम उन्नायो नेनु एमेम तेप्पिंचुकुन्नानु अमेज़ॉन नुंची एमेम आर्डर चेसुकुन्नानु ఇంటి నుంచి ఏమేం పార్సల్ తెప్పించుకున్నానో అన్ని మీకు ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను తప్పకుండా చూడండి అందులో వచ్చేసి ఈ పార్సల్ వచ్చేసి మొత్తం 38 కేజీస్ ఉంది సో ఈ 38 కేజీస్ లో నేను ఏమేం తెచ్చుకున్నాను అంటే ఇవి వచ్చేసి స్పైసెస్ ఒక బాక్స్ పెట్టారు ఇది వచ్చేసి మొత్తం లేడీస్ డ్రెస్ అంటే నాకు సంబంధించి మెన్స్ స్వీట్స్ స్నాక్స్ అంటే నేను ఏమేం తెప్పించుకున్నానో మిగతావన్నీ ఇందులో ప్యాక్ చేశారన్నమాట స్పైసెస్ వచ్చి ఇందులో చేశారు సో ఇప్పుడు నేను ఇందులో ఏమేం ఉన్నాయో ఓపెన్ చేసి మీకు చూపిస్తాను సో మొత్తానికి 38 కేజీస్ పార్సల్ అయితే ఇదండి మనకి పార్సల్ వచ్చేసి ఎన్ని కేజెస్ వేయించుకుంటామో అన్ని కేజెస్ మీద రేట్స్ అయితే తక్కువగా ఉంటాయి అంటే కేజెస్ వచ్చి పెరిగే కొద్దీ మనకి రేట్స్ అనేది తగ్గుతూ వస్తుంది ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి కరివేపాకు పొడి ఇది వచ్చేసి వేపాకు పొడి ఇందులో ఇంకా ఏమేమో వేశారు నేను కరివేపాకుని ఎండబెట్టి డ్రై చేసి అదే మొత్తం అంతా ఆకులాకులుగానే డ్రై చేసి పంపించమని చెప్పాను ఫస్ట్ లో అలో చేస్తామన్నారు మళ్ళీ పార్సల్ దగ్గరికి తీసుకెళ్తే అలా అలౌ చేయము దాన్ని పిండి చేసి పంపించమని చెప్పి అన్నారు అందుకనేసి నేను మళ్ళీ ఇంటికి తీసుకెళ్లి పౌడర్ చేసి వేపాకు కరివేపాకు ఈ రెండు ఇలా చేసి పంపించారు సో ఇది వచ్చి 1/2 కేజీ 1/2 కేజీ పంపించమన్నాను ఎక్కువే ఉన్నట్టుంది వెయిట్ చూస్తే సో ఇది వచ్చేసి మొత్తం రబ్బర్ బ్యాండ్స్ అవి అన్ని పంపించారన్నమాట సో ఇది ఒకటి ఇంకొకటి వచ్చేసి కూంబ్ ఇదొకటి ఆర్డర్ చేశాము ఇంకా ఇది వచ్చేసి శనగపిండి పౌడర్ అంటాం కదా మనము సో అది అన్నంలోకి అలా వెళ్తుందని చెప్పేసి ఇది పంపించమన్నాను ఇది వచ్చేసి మజ్జి మిరపకాయలు చల్ల మిరపకాయలు అని అంటారు కదా సో అది కూడా పంపించారు నెక్స్ట్ వచ్చేసి అగరబత్తి స్టాండ్ అండి ఇది మొన్న ఇండియాకి వెళ్ళినప్పుడే నేను అనుకున్నాను కానీ మర్చిపోయి వచ్చాను సో అందుకని ఇంకేసారికి కొరియర్లో వేయించుకున్నాను అన్నమాట అదే ఇక్కడ తీసుకోవాలంటే $10 అలా ఉంది అదే ఇండియాలో అయితే 100 రూపాయలకు అలా వచ్చేస్తుంది అందుకని ఇది ఇండియా నుంచే రప్పించుకున్నా నేను ఇదొకటి ఇంకా ఇవి వచ్చేసి పులిహోర ప్యాకెట్లు ఇవి వచ్చేసి ఇన్స్టెంట్ పులిహోర ప్యాకెట్లు ఎన్టీఆర్ నుంచి తీసుకున్నాను అంటే ఇవి కూడా వేయమని చెప్పానన్నమాట నేను పేస్ట్ అదైతే తీసుకెళ్ళడానికి బాగానే ఉంటుంది కానీ ఇవి వచ్చి ఇన్స్టెంట్ నాకు ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు కానీ ఏదైనా మేము ట్రిప్స్కి అలా వెళ్ళినప్పుడు కానీ మనకి ఇది ఇన్స్టెంట్గా అయితే వెంటనే కలిపేసుకోవచ్చు కదా మనకి బాగుంటుందని చెప్పేసి నేనే ఇది ఎక్కువగా తీసుకోమని చెప్తున్నాను ఇవే వచ్చేసి చాలా తీసుకున్నారు ఇది నేనేమో ఒక 2 షీట్స్ అలా చెప్తే ఇవి వచ్చేసి మొత్తం 4 షీట్లు వేసి పంపించారు ఇంకా ఇవి వచ్చేసి బిస్మిల్లా బార్ ప్యాకెట్స్ సో ఇవి కూడా తీసుకున్నారన్నమాట సో ఇవే వచ్చేసి మొత్తం ఇవన్నీ అవే మొత్తం పులిహోర ప్యాకెట్లు అండ్ ఇదేంటి బిస్మిల్లా బార్ ప్యాకెట్స్ ఒకటి ఇవి మొత్తం ఇవి ఇవంతా వచ్చి 1/2 కేజీ ఉన్నట్టున్నాయి
ఇదొచ్చేసి చికెన్ మసాలా ఒకటి, చికెన్ మసాలా పౌడర్ ప్యాకెట్స్ వచ్చేసి ఓ 2 3 మొత్తం చికెన్ మసాలా ప్యాకెట్స్ వచ్చేసి 3 పంపించారు. నేనేమో ఇట్లా చిన్న చిన్న ప్యాకెట్స్ ఉంటాయి కదా అవి అనుకున్నాను, వచ్చేసి ఇవి పెద్ద ప్యాకెట్స్ 3 పంపించారు. ఇదొకటి. ఇంకొచ్చేసి మెడమిక్స్ సోప్స్, సో ఇవి కూడా పంపించిందన్నమాట. నేనే కొంచెం స్కిన్కి నాకు ఎందుకో ఇక్కడ పడట్లేదు అది లోషన్ అదంతా, సో అందుకని చెప్పేసి నేను మెడమిక్ సోప్ అలాంటిది ఉంటే పంపించమని చెప్పాను, అందుకని ఇది వేసారు. నేను వేపాకు తెప్పించుకోవడానికి కూడా రీజన్ అదే, స్కిన్ ర్యాషెస్ లాగా అలా వస్తున్నాయి, అదైతే కొంచెం వేపాకు తోటి పట్టించి మనం స్నానం చేపిస్తే స్కిన్ ఇష్యూస్ రావని చెప్పేసి నేను వేపాకు పౌడర్ వేయించుకున్నాను. సో ఇది సోప్స్ హిస్టరీ. ఇంకొచ్చేసి లాస్ట్ మినిట్లో నేను ఇలాంటి గిన్నె కావాలన్నాను, అందుకే ఇంట్లో నుంచే ఇంట్లో ఉన్నదే పంపించారు. ఇది ఇదొకటి. సో ఇదొకటి అన్నమాట. ఇంకా వచ్చేసి బిస్కెట్స్, ఇవి రానా ఫేవరెట్ బిస్కెట్స్, వాళ్ళ పెద్దమ్మని అడిగి మరీ మరీ తెప్పించుకున్నాడు నాకు ఇవి కావాలి అని. మేమైతే తెప్పించాలంటే ఇవి పగిలిపోతాయేమో, ఎక్కడైనా బ్రేక్ అయిపోతే తిన్నా కూడా తిన్నట్టు ఉండదని చెప్పేసి రానాకి వద్దని చెప్పాను, కానీ అడిగాడు కదా అని సరే ఓకే వేద్దాము, మళ్ళీ పగిలిపోతే నాకు సంబంధం లేదని చెప్పేసరికి పాపం వాళ్ళ పెద్దమ్మ పంపించింది. అందుకనేసి ఇవి ఒక 2 ప్యాకెట్స్ పంపించారు. ఇలా ఎక్కడే కానీ పగిలిపోకుండా ప్యాకింగ్ వచ్చిందండి, ఒక్క బిస్కెట్ కూడా పోలేదు పట్టుకొని చూస్తుంటే. మొత్తానికి అయితే రానా బిస్కెట్స్ వచ్చేసాయి, వెయిట్ చేశాడనమాట ఎప్పుడొస్తాయని రానా అయితే. సో అవి స్వీట్స్ అండి. ఇది వచ్చేసి పాలకోవా, ఇది వచ్చేసి ఇంకొక వెరైటీలో పాలకోవాలోని డిఫరెంట్ అనమాట, అంటే సోంపాపిడి అంటారు కదా, సో అలాంటిది ఒకటి. ఇది వచ్చేసి పాలకోవా స్వీట్స్, సో ఇవి వచ్చేసి 2 బాక్స్లు పంపించారు. బట్టలు మాత్రం ఎట్లా అంటే అట్లా వచ్చేసాయి, కానీ ఫైనల్గా వచ్చి ఇవి వచ్చేసి డ్రెస్సెస్ అండి. ఇవి డ్రెస్సెస్ వచ్చేసి నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను, ఇదే వచ్చి ఒక డ్రెస్ కుర్తీ వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లో, చూడంగానే బాగా నచ్చింది అనమాట, సో అందుకని ఇది ఒకటి ఆర్డర్ చేశాను బట్టల వరకు. ఇంకొక డ్రెస్ వచ్చేసి ఇదన్నమాట బ్లూ, నా దగ్గర ఎక్కువ బ్లూ కలెక్షన్ ఎక్కువ ఉంటుంది, ఎందుకో బ్లూ చూడంగానే డ్రెస్ల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట కలర్ చూడంగానే, అందుకే బ్లూలోనే ఇంకోటి తెప్పించుకున్నాను. సో ఇదొక డ్రెస్. ఇది వచ్చేసి టాప్, ఇది వచ్చేసి జీన్స్ మీదకి టాప్ అనమాట. ఇది మామూలుగా జీన్స్ మీదకి వేసుకోవచ్చు లేదంటే లెగ్గింగ్ మీద కూడా వేసుకోవచ్చు, 2-in-1 ఆప్షన్. బాగుంది ఇది, నాకు చూడంగానే నచ్చింది, చూడాలి అన్నీ వేసుకొని ఒకసారి. సో ఇదొకటి డ్రెస్ అయితే. ఇంకా శారీస్ వచ్చేసి ఇది వచ్చేసి శారీ, ఇది వచ్చేసి ఒక శారీ అండి. ఇది కూడా నేను మా చెల్లెల దగ్గర తీసుకున్నాను, తను కలెక్షన్స్లో సేల్ చేస్తుందన్నమాట అస్మి కలెక్షన్స్ అని, సో అందులో ఇది తీసుకున్నాను. దీని బ్లౌజ్ కూడా లోపల ఎక్కడో ఉంది, చూపిస్తాను అది. సో ఇది ఇవి కూడా స్వీట్స్ అన్నమాట. ఓ ఇవి రానాకి తెలియదు, యాక్చువల్గా అడిగాడు కానీ మరీ ఉంటాయో లేదో అన్నట్టు లాస్ట్ మినిట్లో అడిగాడు, వేస్తారో లేదో టైం లేదనుకున్నాము. ఫైనల్గా అయితే రానా కోసం అయితే ఈ మనం పెసర బ్యాలతో చేస్తాం కదా స్నాక్,
అది ఒకటి పంపించింది. లాస్ట్ మినిట్ లో పక్కనే షాప్ లో కొనుక్కొని వెంటనే వేసేసింది అన్నమాట, టైం లేకపోయినా. సో ఇది వచ్చేసి ఇదేంటో పూతరేకులు. సో పూతరేకులు ఒక స్వీట్ బాక్స్, బుచ్చయ్య స్వీట్స్ నుంచి. ఇదేంటో మరి కళాఖండ్ అనుకుంటా, చూడాలి ఓపెన్ చేసి. ఇది ఒక స్వీట్ బాక్స్, గ్యాస్ కిట్. యాక్చువల్గా గ్యాస్ కిట్ నేను తెచ్చాను కానీ అది 5 లీటర్స్ది, నాకు సరిపోలేదు. ఈసారికి నా దగ్గర ఉన్న కుక్కర్ సైజుని బట్టి పంపించి నేను ఈ సైజే కావాలని చెప్పి తెప్పించుకున్నాను. 3.5 లీటర్స్ది, సరిపోతుందో లేదో చూడాలి. ఇది ఇది ఒక గ్యాస్ కిట్. జాకెట్ పీసెస్ ఇవన్నీ మొత్తం. నేను వచ్చేసి ఈ శ్రావణ మాసం అలా వస్తుంది కదా, మళ్ళీ పార్సల్ వేయించుకునే పని లేకోకుండా ఈ శ్రావణ మాసానికి వచ్చే ఫంక్షన్స్ కానీ ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఇవ్వడానికి అలా ఉంటాయని చెప్పేసి కొన్ని జాకెట్ పీసులు అయితే పెట్టమన్నాను. సో ఈ జాకెట్ పీసులు అయితే ఈ కలెక్షన్ పెట్టారనమాట. సో చాలా కలర్స్ కూడా మంచి చూసి సెలెక్ట్ చేసి పంపించారు వీళ్ళు. సో జాకెట్ పీసెస్ ఇది. ఇంకొకటి ఇదేంటో తెలియదు, ఓపెన్ చేయాలి. ఇదేంటో తెలియదు, మళ్ళీ ఇది ఒకసారి ఓపెన్ చేశాక మళ్ళీ చూపిస్తాను. ఇది వచ్చేసి మెన్స్ వేర్ కుర్తా. సో ఇది వచ్చేసి పెద్దోడికి అంటే మౌర్య కోసం అని తీసుకున్నాము. లాస్ట్ మినిట్లో అమెజాన్లో ఓపెన్ చేసి చూస్తే ఇవి కలెక్షన్ కనిపించాయి. కానీ ఇంటికి వచ్చాక ఎలా ఉంటాయో ఏంటో అనుకున్నాం, కానీ ఇంటికి వచ్చాక క్లాత్ అయితే చాలా బాగుందని అన్నారు. అందుకనేసి ఈ కలెక్షన్ కుర్తా. సో ఇది ఒకటి, ఇలాంటివే తీసుకున్నాము. ఇంకా ఇది వచ్చేసి రానాకి గ్రీన్ కలర్. సో రానాకి ఈ కలర్ బాగుంటుందని చెప్పేసి రానాకి కలెక్షన్ అయితే తీసుకున్నాము. సో ఒక్కొక్కరికి ఒకటి లాగా తెప్పించారన్నమాట. ఇది ఒకటి వచ్చి రానాకి, ఇది కూడా వచ్చేసి మౌర్య కానీ వాళ్ళ డాడీ కానీ ఇద్దరికి సేమ్ సరిపోతున్నాయి సైజులు, అందుకని వాళ్ళిద్దరికి ఎవరికెవరికి సరిపోతుందని చెప్పేసి తెప్పించాను ఇది. సో ఇది బట్టలు. శారీ కనిపిస్తుంది కానీ దాంట్లో బ్లౌజ్ కనిపించట్లేదు, ఏమైనా కింద పడిపోయినామో చూడాలి. ఇది ఇంకొక డ్రెస్, ఇది వచ్చేసి బ్లూ. ఇది థిక్ నావీ బ్లూ విత్ బ్లాక్ కాంబినేషన్, లాంగ్ ఫ్రాక్ అన్నమాట. సో ఇలా ఉంటుంది మొత్తం. ఇది కూడా ప్యాంటాలూన్స్ వెబ్సైట్లో తీసుకున్నాను, చాలా బాగుంది. ఇది క్లాత్ కూడా చూడాలి, ఇది కూడా వేసుకొని. అండ్ ఇవి వచ్చేసి నైట్ ప్యాంట్స్. నైట్ ప్యాంట్స్ కూడా నేను అక్కడ నుంచే ఒక 2 తెప్పించుకున్నాను. క్లాత్ అయితే చాలా బాగుంది, కాటన్ క్లాత్, సమ్మర్ వస్తుంది కదా అనేసి 2 కాటన్ వి వేయమని చెప్పాను. సో ఇవి 2 కాటన్ ప్యాంట్స్. మో బట్టలకే చాలా వెయిట్ వచ్చినట్టుంది నాకు, అందుకే ఎక్కువ పడ్డాయి. ఇది వచ్చేసి ఒక శారీ, రివర్స్ ఫోల్డ్ చేశారు కానీ మొత్తం శారీ అయితే ఇది ఇలా వచ్చింది. రెడ్ రెడ్ విత్ బ్లూ కాంబినేషన్. ఇది వచ్చేసి యెల్లో విత్ పర్పుల్ కాంబినేషన్ అన్నమాట, అంటే మస్టర్డ్ యెల్లో ఉంటుంది కదా ఆ కాంబినేషన్ శారీ. ఇది ఒక శారీ అండ్ ఇది కూడా ఒక శారీ అన్నమాట, కాటన్ శారీ. ఇది ఇది ఒక శారీ. ఫైనల్గా బ్లౌజ్ అయితే దొరికింది, ఇది కొన్ని. ఈ శారీకి బ్లౌజ్ అన్నమాట, ఈ శారీకి ఈ కలర్ కాంబినేషన్ శారీకి ఈ బ్లౌజ్ ఇలా ఇలా పెట్టించాను, చిన్న బుగ్గ పెట్టించేసి చిన్న ఇట్లా సింపుల్గా పెట్టించేసాను. సో ఇది ఒక బ్లౌజ్ దీనిది, దీని బ్లౌజ్ వచ్చేసి ఇంకొక దాని బ్లౌజ్ రావాలి.
ఇదొచ్చేసి ఆ బ్లూ కాంబినేషన్ కి అని చెప్పాను కదా సో ఈ రెడ్ విత్ బ్లూ కాంబినేషన్ కి ఇదొచ్చేసి బ్లౌజ్ అన్నమాట సింపుల్ గానే పెట్టించా నేను ఏమీ పెద్ద వర్క్ అదంతా ఏమీ ఏపిచ్చుకోలేదు సో అందుకనేసి ఇలా ఓన్లీ హ్యాండ్స్ కి మాత్రమే బోర్డర్ ఇచ్చాను ఇదొచ్చేసి ఇది వచ్చేసి ఒత్తులు దీపానికి సంబంధించి ఒత్తులు ఇందులో రెండు రకాల ఒత్తులు అన్నమాట సో ఇలాంటివి కాటన్ బుడ్డ ఒత్తులు అంటారు కదా సో ఇలాంటిది ఒక కొన్ని తెప్పించాను అండ్ పొడవు వచ్చేసి ఇలాంటివి వచ్చేసి ఇంకా ఇది సగం అన్నమాట అందుకని ఒత్తులు కూడా తెప్పించాను ఒక గిన్నె పాలకు సంబంధించి ఒక గిన్నె కావాలని అడిగాను ఈ గిన్నె తర్వాత ఇది వచ్చేసి నేను అప్పటికప్పుడు చెప్పానన్నమాట కావాలి అని ఇప్పుడు పార్సల్ వెళ్తుంది ఒక గంటలో ఒక తీసుకొని వెళ్ళిపోతారు అన్నప్పుడు అప్పుడప్పుడు చెప్పాను లాస్ట్ మినిట్ లో చెప్పానని చెప్పేసి తీసుకురావడానికి టైం కుదరదు కదా అందుకనేసి ఇప్పుడు ఇంట్లో ఉన్నట్టువే పెట్టించారనమాట అందుకే కొంచెం ఇలా ఉన్నాయి ఇట్స్ ఓకే ప్రస్తుతానికి నాకు పని జరగడానికి కోసం అని తెప్పించుకున్నా ఇంకొచ్చేసి ఇది పట్టకర ఇది వచ్చేసి ఇక్కడ నేను వెళ్ళి చూస్తే $6 $7 ఉంది ఇంకెలాగో పార్సల్ వేయించుకుంటున్నాను కదా అని చెప్పేసి ఇది ఒకటి వేయించుకున్నాను ఇదైతే బాగా హెల్ప్ అవుతుంది లాస్ట్ టైం ఇండియాకి పోయినప్పుడు మర్చిపోయాను తీసుకున్నాను కానీ మర్చిపోయి వచ్చేసినాను తెచ్చుకోవడము ఇంకొకటి ఇది వచ్చేసి డైలీ వేర్కి శారీ బ్లాక్ విత్ రెడ్ అంటే బటర్ఫ్లైస్ వచ్చాయి ఇది ఒక శారీ అన్నమాట డైలీ వేర్కి ఏదైనా ఫెస్టివల్ కానీ మనకి ఇంట్లో ఉన్నప్పుడు అలా కట్టుకోవడానికి చాలా సాఫ్ట్గా ఉంటుంది కంఫర్ట్ ఉందని చెప్పేసి నేను ఇది ఒక శారీ వేయమన్నాను సో ఇది ఒక శారీ ఇంకా ఇది వచ్చేసి నారాయణపేట్ లంగా ఓని అన్నమాట సో చూపిస్తాను ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ సింపుల్గానే పెట్టించాను అన్నీ ఏం వర్క్ కానీ ఏది డిజైన్ ఎక్కువగా పెట్టించలేదు నేను అందుకనేసి ఫాస్ట్గానే ఇచ్చేశారు ఇది వచ్చేసి నారాయణపేట్ కుట్టించాను కదా సో దానికి బ్లౌజ్ అన్నమాట థిక్ గ్రీన్ ఈ కలర్ చూడంగానే నాకు చాలా బాగా నచ్చింది ఎప్పటి నుంచో తీసుకోవాలనుకున్నా కానీ నేను తీసుకునే టైంకి ట్రెండింగ్ కాస్త కూడా అయిపోయింది ఇట్స్ ఓకే నేను కావాలనుకున్నాను కదా ఖచ్చితంగా వేసుకోవాలని చెప్పేసి ఇష్టంగా అడిగానని చెప్పి తీసుకున్నాను ఇది ఇది వచ్చేసి లంగా అన్నమాట ఇది చూపిస్తాను మొత్తం పెద్ద బార్డర్ ఇది వచ్చేసి లంగా ఇలా ఉంది మొత్తం ట్యాగ్ కూడా తీయలేదు వీళ్ళు ఇలాగే పెట్టి పంపించేశారు సో ఇది వచ్చేసి ఇదొకటి దీని బ్లౌజు అండ్ దీనికి ఇలా బోని వచ్చేసి ఇది ఓనీ వచ్చేసి ఇది కలంకారీ చున్నీ ఇచ్చారనమాట కొంచెం బార్డర్ కూడా లేస్తో చాలా రిచ్గా ఉంది ఇది చాలా నచ్చింది నాకు చూడంగానే అందుకని ఇది తెప్పించుకున్నాను ఇదే చాలా వెయిట్ వచ్చింది నాకు ఆల్మోస్ట్ 2-3 kgs ఇదే ఉంది ఇది వచ్చేసి ఇంకొక శారీ బ్లౌజు మొన్న లాస్ట్ టైం వచ్చేసి ఇండియాకి వెళ్ళాము 1.5 ఇయర్ బ్యాక్ అప్పుడు వెళ్ళినప్పుడు శారీ తెచ్చుకున్నా కానీ బ్లౌజ్ తెచ్చుకోలేదు సో ఇప్పుడు ఆ బ్లౌజ్ ఇప్పుడు పంపించారనమాట అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ శారీ అలాగే ఉంది సో ఇది బ్లౌజ్ దాంది అన్నీ అంతే సింపుల్ బ్లౌజ్ లేస్ మాత్రం ఇలా సిల్వర్ కోటింగ్ ఇచ్చారు రాసి సిల్క్ శారీ అనమాట శారీ చాలా బాగుంటుంది దాని బ్లౌజ్ అనమాట ఇది సో ఇప్పుడు వచ్చిందనమాట బ్లౌజ్ అది ఇంకా ఇంకోటి వచ్చేసి ఇది ఇదేంటంటే టీ గ్లాసెస్ అనమాట గాజువి ఇలా ఉన్నాయి ఇది మేము ఆర్డర్ చేసేటప్పుడే ఎక్కడైనా పగిలిపోతాయేమో ఎందుకు ఇవి తెచ్చుకోవడము వద్దు అని అనుకున్నాము మళ్ళీ ట్రై చేద్దాము తెచ్చుకో ఈయనకి ఇష్టం అనమాట మా ఆయనకి అందుకని తను ఇష్టంగా ఆర్డర్ చేసుకున్నాడు
మామూలుగా అయితే వద్దు వద్దని అన్నా కానీ పగిలిపోతాయేమో టెన్షన్ అనమాట. అక్కడ నుంచి మనకి పార్సల్ వస్తుంది కదా, వాళ్ళు ఎలా వేస్తారో తెలియదు. బాక్స్ మీద బాక్స్ పెట్టినప్పుడు పగిలిపోతాయేమో అని చెప్పి అనుకున్నాము. బబుల్ ర్యాప్ చేస్తాడు అనుకున్నా కానీ లోపల పెట్టి నీట్గా ప్యాక్ చేశాడు, ప్రాబ్లం ఏం కాలేదు. ఇందులో 6 ఉన్నాయి. ఇది కూడా అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాము. ఒక్క గ్లాస్ కూడా ఎక్కడే కానీ బ్రేక్ కూడా అవ్వలేదు, నీట్గా ఎలా పెట్టాడో అలాగే వచ్చింది. ఇది వచ్చేసి ఇది ఇలా. ఇంకా టంగ్ క్లీనర్స్ కూడా ఆర్డర్ చేశాం కానీ అవి ఎక్కడెక్కడో పడ్డాయి, రెండు కనిపిస్తున్నాయి కానీ మిగతా రెండు ఎక్కడేసారో కనిపించట్లేదు. ఇంకొకటి వచ్చింది. సో ఫైనల్గా టంగ్ క్లీనర్స్ ఇవి. ఇవి కూడా నేను అమెజాన్ నుంచే తెప్పించాను. ఈ టంగ్ క్లీనర్స్ కూడా ఇంకొకటి ఉండాలి, ఎక్కడో బాక్స్లో ఉన్నట్టుంది, లాస్ట్లో చూస్తాను ఇవి. సో టంగ్ క్లీనర్స్ ఇది కూడా వచ్చేసి ఒక కుర్తీ. ఇది కుర్తీనే అనుకుంటా. ఇది కూడా బ్లూ కలర్ కాంబినేషన్, ఇది కూడా అంటే స్కై బ్లూ. సో ఇది కూడా ప్రింటెడ్ బాగుంది, మెన్స్ వేర్. సో ఇది కూడా మౌర్యాకు తెలీదు, చూడాలి సైజు ఏంటని, నాకు ఐడియా లేదు. మెన్స్ వరకు మా వాళ్ళు ఇంట్లో ఆర్డర్ చేసి పెట్టారు. సో ఇది కూడా ఎవరికి సరిపోతుందో చూడాలి. ఇది ఒకటి మెన్స్ వేర్కి సంబంధించి. క్రేన్ ఒక్క పొడి, నేను వచ్చేసి నార్మల్ ఒక్క పొళ్ళు ఉంటాయి కదా మామూలు తాంబూలం ఇచ్చేటప్పుడు, ఆ ఒక్క పొళ్ళు ఏమని చెప్తే ఇది పంపించారు. సో ఇది అన్నమాట, ఇది ఒక పొడి. ఇది వచ్చేసి నారాయణపేట ఈ లంగా ఓని అని చెప్పాను కదా. సో దానికి వచ్చేసి హిప్ బెల్ట్ అనమాట, దానికి కాంబినేషన్గా ఇది కూడా ఇచ్చారు. సపరేట్ సపరేట్ అయిపోయినాయి అన్నీ. ఇంకా మిగతావి వచ్చేసి లెగ్గింగ్స్ ఇలాంటివి అనమాట, అన్నీ గిందులో ఉన్నటివి. ఇవి వచ్చేసి లెగ్గింగ్స్ రెండు తెప్పించుకున్నాను నేను. సో లెగ్గింగ్స్ రెండు. సో బట్టలకే నాకు కొంచెం వెయిట్ వచ్చినట్టుంది సార్, బాగా ఏం లేవు అనుకుంటేనే పెరిగిపోయాయి. ఇవి వచ్చి ఇవి. ఇంకా ఫైనల్గా ఇవి కూడా వేశారు, మనం సామాన్లు క్లీన్ చేసుకుంటాం కదా. సో ఇవి కూడా కొన్ని పంపించారనమాట. ఇవి ఈ బాక్స్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా ఇవి వచ్చేసి శారీ పెట్టి కోట్స్ అలా ఉన్నాయన్నమాట ఇందులో. సో ఈ బాక్స్ అయితే ఇలా, ఇందులో అయితే వెళ్ళిపోయినాయి, ఇంకేం లేవు. సో నెక్స్ట్ ఈ బాక్స్లో ఏమున్నాయో చూపిస్తాను. ఇది వచ్చేసి చాలా వెయిట్ ఉంది, చూడడానికి చిన్న బాక్స్ అయినా వెయిట్ మాత్రం చాలా ఉంది. ఇది ఈ బాక్స్ వచ్చేసి మొత్తం స్పైసెస్. ఇందులో ఈ పెద్ద బాక్స్లో పెడితే ఏంటంటే ఫుల్ అన్నీ కలిసిపోతాయి, మొత్తం ఏదైనా ప్యాకెట్ లీక్ అయిందంటే బట్టలు కంటుకుంటుందని చెప్పేసి నేను సపరేట్గా ప్యాక్ చేయమన్నాను. అందుకనేసి వాళ్ళు ఈ బ్యాగ్లో ప్యాక్ చేశారనమాట సపరేట్గా. ఇది వచ్చేసి సాంబార్ పౌడర్, ఇది రాసి పెట్టారు ఇక్కడ సాంబార్ పౌడర్. ఇది అత్త పంపించింది. సో మా అత్త కొట్టించి అనంతపూర్లో వేస్తే అనంతపూర్ నుంచి పార్సల్ వచ్చింది ఇది. సో సాంబార్ పౌడర్, ఇది సాంబార్ పౌడర్, రసం పౌడర్, ధనియా పౌడర్, కారం పొడి మాత్రం అత్త కొట్టి పంపించింది. మిగతావన్నీ ఇంకా అక్క వాళ్ళు చూసి, అక్క అమ్మ ఇద్దరు కలిసి మాట్లాడుకొని వాళ్ళిద్దరూ చేసి పంపించినమాట. ఇంకొకటి వచ్చేసి ఇది రసం పౌడర్ అనుకుంటా వాళ్ళు, ఇదొకటి రసం పౌడర్, అది సాంబార్ పౌడర్. ఇంకేది వచ్చేసి గోంగూర పైన. సో నేను గోంగూర కూడా ఎప్పుడు వెళ్ళినా, నేను వెళ్ళినా గోంగూర తెచ్చుకుంటాను, అండ్ ఇలా పార్సల్లో అయినా గోంగూర వేయించుకుంటాను. మా ఇంట్లో గోంగూర లవర్స్ మాత్రం బాగా తింటారనమాట, అంటే గోంగూరని బాగా ఇష్టంగా తింటారనమాట, పప్పు అయినా చట్నీ అయినా ఏదైనా కానీ ఇంట్లో గోంగూరని చాలా ఇష్టపడతాం మేము. ఇక్కడ దొరుకుతుంది కానీ మాకు సమ్మర్లో ఒకటే వస్తుంది, అది కూడా ఎప్పుడో ఒకసారి పెడతాడు. నేను వెళ్ళినప్పుడు నాకు దొరుకుతే దొరుకుతుంది, లేదంటే లేదు. అందుకనేసి నేను ఈ గోంగూరని ఉడకబెట్టి ఇలా ప్యాక్ చేసి పంపిస్తారనమాట. నాకు ఇది ఒక మనం వాడుకునే దాన్ని బట్టి 6 మంత్స్ 7 మంత్స్ వరకు మనం పెట్టుకోవచ్చు, ఏం కాదు. ఇదే 2 కేజీస్ ఉంది. సో ఈ గోంగూరనే 2 కేజీస్ వెయిట్ వచ్చింది. ఇది వచ్చేసి 2 కేజీస్. సాంబార్ పౌడర్ వచ్చేసి 1/2 కేజీ 1 కేజీ దాకా ఉన్నట్టుంది.
ఇది మొత్తం కలిపి 3 కేజీస్. ఇంకా ఇది వచ్చేసి హెన్నా పౌడర్ అండి. నేను ఎప్పుడు ప్యాకెట్స్ తీసుకోను. ఇది అయిపోతే అయిపోతే ఇంకా లేవు అనుకుంటేనే నేను ప్యాకెట్స్ వాడతాను, లేదంటే లూజ్ దొరుకుతుంది. సో వాళ్ళు ఏంటంటే మొత్తం ఇంగ్రీడియన్స్ అన్ని తెచ్చి వాళ్ళ షాప్లోనే వాళ్ళు కొట్టించి ఇలా పక్కన సేల్ చేస్తారనమాట హోల్సేల్లో. ఆ హోల్సేల్లో కూడా నేను ఒక 3 కేజీస్ వరకు, అంటే ఇంక ఇదేం చెడిపోదు ఎన్ని రోజులు ఉన్నా కూడా, అందుకనేసి నేను ఒక 3 కేజీస్ వరకు, ఫస్ట్ 2 కేజీస్ చెప్పాను కానీ ఎలాగో పాడవ్వదు కదా, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు మనం వేయించుకోకపోయినా ఎక్స్ట్రా ఉంటుంది, ఏం పాడవ్వంది కదా అన్నట్టు నేను 3 కేజీస్ వరకు హెన్నా పౌడర్ని వేయించుకున్నాను. వెయిట్ చూడంగా ఇట్లుంది కానీ వెయిట్ అయితే బాగున్నాయి అసలు స్పైసెస్ అన్ని. ఇంకొచ్చేసి ధనియా పౌడర్, ధనియా పౌడర్ ఇది వచ్చేసి ధనియా పౌడర్ ఒక 2 కేజీస్ దాకా ఉంది. ఈ ధనియా పౌడర్ అత్త కొట్టి పంపించింది అన్నమాట. సో ఇది వచ్చి ధనియా పౌడర్. ఇది వచ్చేసి కారం పొడి, మన ఎండుకారం అంటారు కదా, సో చిల్లీ పౌడర్. ఇది వచ్చేసి ఒక 2.5 కేజీ 3 కేజీస్ ఉంది. ఇది మొత్తం ఘాటు కొడుతుంది అసలు. సో ఇది వచ్చేసి 3 కేజీస్ స్పైసెస్ మొత్తం. ఇంకా లాస్ట్ వచ్చేసి చింతపండు. ఫస్ట్ టైం అయితే యుఎస్, కానీ ఎప్పుడైనా యుఎస్కి ఇండియా నుంచి యుఎస్కి ట్రావెల్ చేస్తున్నారు అంటే మ్యాక్సిమం వచ్చేసి చింతపండు మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. చింతపండు అయితే ఇక్కడ దొరుకుతుంది, దొరకదని కాదు, కానీ ఇక్కడ దొరికే చింతపండులు ఏంటంటే నల్లగా ఉంటుంది. నల్లగా ఉన్నా కూడా అది ఎట్లుంటుందంటే కొంచెం గట్టిగా ఉండి నల్లగా ముద్ద ముద్దలాగా ఉంటుంది. అసలు వేసుకున్నా కూడా కర్రీ అంత నల్లగా అయిపోతుంది, అంత టేస్ట్ కూడా రాదు. నాకైతే అసలు నచ్చలేదు. అందుకని మేము ఎప్పుడు తెచ్చుకున్నా కూడా ఇండియా నుంచి మేమే కాదు, మ్యాక్సిమం ఇక్కడ ఉన్న వాళ్ళు నా ఫ్రెండ్ సర్కిల్లో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చాలామంది చింతపండు అనేది ఇండియా నుంచే తెప్పించుకుంటారు. సో మీకు ఎవరైనా వస్తున్నా కానీ, పార్సల్లో అయినా కానీ, మీరు ఫస్ట్ టైం వస్తున్నా కానీ, మీరు ఎప్పుడు వెళ్ళినా కానీ చింతపండు మాత్రం మర్చిపోవద్దు. సో నాకు చింతపండు వచ్చేసి 5 కేజీస్ వేస్తామన్నారు కానీ నేను తీసేయమన్నాను, వద్దు 5 కేజీస్ మరీ అయినా వేయించుకోవచ్చు, ఊరికే మళ్ళీ నల్లగా అయిపోతుందేమో, ఎందుకు ఎంత ఇంత వేయించుకోవడం అని చెప్పేసి నేనైతే 4 కేజీసే వేయమన్నాను. ఫస్ట్ అంత కూడా వద్దన్నాను, కానీ 4 కేజీస్ మినిమం అయితే తీసుకో, ఏం కాదు పార్సల్ వేయించుకుంటున్నావు కదా, ఇదేం పాడవలేదు, కొత్త చింతపండు ఏమీ కాదు అని చెప్పి 4 కేజీస్ చింతపండే వేసారు. ఇదే చాలా వెయిట్ వచ్చేసిందనమాట. సో ఇది చూడడానికి కొన్ని కొన్ని ఉన్నాయి కానీ ఫైనల్గా చింతపండు. సో చింతపండు ఒక 4 కేజీస్ అండ్ చిల్లీ పౌడరు, హెన్నా పౌడరు, ధనియాల పౌడర్. ధనియాల పౌడర్ కూడా ఇక్కడ ధనియాలు దొరుకుతాయి, మనం ఫ్రై చేసుకొని కూడా పౌడర్ చేసుకోవచ్చు, కానీ ఓపుకునే వాళ్ళు చేసుకుంటారు. మ్యాక్సిమం ఇండియా నుంచి కూడా ఈ ధనియా పౌడర్ తెప్పించుకుంటారు అండ్ కారం పొడి తెప్పించుకుంటారు. చింతపండు, చింతపండు మాత్రం కంపల్సరీ తెచ్చుకుంటారు. చాలామంది పికిల్స్ కూడా తెప్పించుకుంటారు, కానీ నేను పికిల్స్ తెప్పించుకోలేదు. పికిల్స్ నేను ఎక్కువగా నాన్ వెజ్ పికిల్ అయితే నేను ఇంట్లోనే పెట్టుకుంటాను, మా ఇంట్లో ఎక్కువగా నాన్ వెజ్ పికిల్స్ ఇష్టపడతారు. సో మ్యాంగో ఇవన్నీ కూడా నేను సీజన్ వస్తే కొంచెం ఇంట్లో పెట్టుకుందాంలే, అంత ఇష్టంగా ఏం తిన్నారు ఇంట్లో, అందుకని నేను పికిల్స్ జోలికి మాత్రం పోలేదు. సో ఇవి అన్నమాట ఫైనల్గా. ఈ కరివేపాకు వచ్చేసి ఇక్కడైతే చాలా కాస్ట్లీగా ఉంటుంది. నాకు ఎక్స్పీరియన్స్ ఏంటంటే కరివేపాకు ఒకసారి లాస్ట్ 1.5 ఇయర్ బ్యాక్ నేను ఇండియా నుంచి యుఎస్కి వచ్చేటప్పుడు డ్రై చేసి దాన్ని ఏమి అంటే వెట్టిగా ఏమి లేకోకుండా ఫుల్ డ్రై చేసేసి ఆకులు ఆకులని తెచ్చుకున్నాను అనమాట. అంటే దాన్ని ప్యాక్ చేసుకొని నీట్గా తెచ్చుకున్నాను, కానీ ఎయిర్పోర్ట్లో నాకు దానికి ఫైన్ వేశారు. అది ఎలా అంటే $300 ఫైన్ వేశారు. షాక్ అనమాట. నేనైతే వద్దు తీసేయండి, అలౌ లేదు తీసేయండి, వాళ్ళు వద్దని చెప్పారనమాట. ఇది అలౌ లేదు, ఎందుకు తెచ్చుకున్నారు మీరు, ఇది తెచ్చుకోకూడదు అని చెప్పారు. సరే అలౌ లేదు కదా, నేను తీసేయండి అని చెప్పాను, అంటే పడేయండి అక్కడే, కానీ ఫైన్ మాత్రం వేయొద్దు అని చెప్పాను. కానీ వాళ్ళు వినలేదు, ఫైన్ వేశారు, తర్వాత చెకింగ్ చేసి దాన్ని పడేశారనమాట. మనకి $300 ఫైన్ పడింది, అంటే ఆల్మోస్ట్ 20,000 ఓన్లీ కరివేపాకు మాత్రమే కట్టాను. అసలు దిగంగానే ఒక పెద్ద
బాంబ్ అన్నమాట. అది బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అది, అందుకే నేను చెప్తున్నాను. అంటే నేను వేరే స్టేట్కి వెళ్ళినప్పుడు కూడా తెచ్చుకున్నాను, కానీ అలా కరేపాకు నేను క్యారీ చేసినా కూడా నాకైతే ఫైన్ వేయలేదు వాళ్ళు. అక్కడ అలో చేశారు కదా అనేసి నేను ఈ స్టేట్కి వచ్చినప్పుడైతే తెచ్చుకున్నాను అనమాట. కానీ ఈ స్టేట్లో మాత్రం నాకు ఇలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది. కానీ చాలా జాగ్రత్తగా తెచ్చుకోండి. కరివేపాకు మాత్రం మీరు తెచ్చుకోవాలి అనుకుంటే ఇలా పొడి చేసి కరివేపాకుని ఎండబెట్టుకొని పౌడర్ అన్నా చేసుకోండి, లేదంటే ఫ్రై చేసన్నా మనకి పొడన్నా తెచ్చుకోండి ఒకవేళ కావాలి అనుకుంటే. లేదు అంటే డ్రై మాత్రం తెచ్చుకోవద్దు. నాలాగా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ లాగా మీకు కావద్దని నేను ఈ వీడియోలో చెప్తున్నాను. సో ఎవరికైనా అలా ఎక్స్పీరియన్స్ అయిందేమో నాకు తెలియదు, కానీ నాకైతే నేను $300 కట్టినప్పుడు చాలా బాధ అనిపించింది. ఒక కరేపాకు కోసం 20,000 మనం కడుతున్నాం, దీనికోసం నేను 1 ఇయర్ 2 ఇయర్స్ కరేపాకు ఇక్కడ US లో తీసుకున్నా కూడా నాకు $300 కాదేమో. సో అది కూడా ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. నాకు అది వేయడం వల్ల కూడా పాస్పోర్ట్స్లో మనకి ఏదైనా వాళ్ళు అలా చేశారు, అలా పడేసి ఫైన్ వేశారు అంటే మనకి పాస్పోర్ట్స్ దగ్గర ఒక స్టిక్కర్ ట్రాన్స్పరెంట్ అది స్టిక్ చేస్తారనమాట. 10 ఇయర్స్ వరకు, మనకి 10 ఇయర్స్ వరకు ఎప్పుడు మన లగేజ్ ఇండియాకి వెళ్ళి యుఎస్కి వచ్చినా ఎక్కడ ట్రావెల్ చేసినా కూడా మన లగేజ్ బ్యాగ్ని మాత్రం కంపల్సరీ వాడు A to Z చెక్ చేస్తాడు. అంటే 1కి 2 సార్లు చెక్ చేస్తారనమాట. ఎందుకంటే ఫస్ట్ టైం మనకి ఆ స్టాంపు చూడంగానే వాళ్ళకి తెలిసిపోతుంది కదా ట్రాన్స్పరెంట్ అది స్టిక్కర్ అతికిచ్చినట్టు. అలా మనకి ఎప్పుడు వెళ్ళినా కూడా ఆ 10 ఇయర్స్ మాత్రం మనకి డబల్ చెక్అప్ చెకింగ్ ఉంటుంది. సో జాగ్రత్తగా వచ్చేటప్పుడు ప్యాక్ చేసుకోండి. నాకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి మీకు కాకూడదని చెప్తున్నాను. సో ఇది ఫైనల్గా ఇదండి నా పార్సల్ మొత్తం అంతా. కానీ ఇవన్నీ వస్తున్నాయని తెలుసు, కానీ ఏదో తెలియదు సంథింగ్ ఎక్సైట్మెంట్ అనమాట. నాకు పార్సల్ వస్తుంది అనగానే అది ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వచ్చిన తర్వాత ఎప్పుడు ఓపెన్ చేసి ఏమేమి పంపించారా, అవి ఎట్లా వచ్చాయి, ఏమైనా పాడైనాయా, ఏమైనా పోయినాయా, అంటే ఏమైనా ప్యాక్ ఓపెన్ చేసి ఏమైనా ఇదైనాయా, మనకి నచ్చినవి వచ్చినాయా లేదా, వాళ్ళు ఎలా పంపించారనే టెన్షన్తో మాత్రం ఉండే నిన్నటి నుంచి వస్తుందని ఈరోజు తెలుసు. కానీ అదంతా ఫుల్ ఇప్పుడు ఓపెన్ చేయగానే ఎక్కడే కానీ ఒక ప్యాకెట్ కూడా లీక్ అవ్వలేదు. నాకు వచ్చేసి ఇది బ్యాండ్స్, నేను చైన్స్ కూడా పెట్టాను, మేబీ చైన్స్ కూడా వచ్చాయో లేదో తెలీదు, చెక్ చేస్తాను. మరి ఎందులో పెట్టారో తెలియదు, కానీ ఒక చైన్స్ కూడా నేను ఆర్డర్ చేశాను, బాక్స్ రాలేదు, ఏదో మిస్ అయినట్టున్నాయి, మేబీ మర్చిపోయినట్టున్నారు తెలీదు, బాక్స్లో అయితే రాలేదు. మేబీ అది యాక్చువల్గా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ నేను ఆర్డర్ పెట్టాను, అది వచ్చేసి వాళ్ళు అదేంటి బిల్ కావాలన్నారనమాట. ఆన్లైన్లో నేను ఆర్డర్ చేశాను కానీ అవి అయితే రాలేదు నాకు, మేబీ అక్కడ తీసేసినట్టున్నారు, ఈసారి కనుక్కోవాలి. ఫైనల్గా అయితే ఇదండి వీడియో. మీకు ఈ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ వీడియోలో ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఇంకా ఏమన్నా తెచ్చుకోవాలా వద్దా అని ఏమైనా డౌట్స్ ఉందా, నాకు తెలిసినంత వరకు నా ఎక్స్పీరియన్స్తో నేను ఏమన్నా క్యారీ చేసిన దాంట్లో మీకు ఏమైనా హెల్ప్ అవుతుంది అని అంటే కింద కామెంట్స్లో నాకు అడగండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. ఇంతే అండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.